హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అంజన్ శివ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్ అండి. ఈరోజు మేము గ్రోసరీస్ షాపింగ్ వెళ్తున్నాము. గ్రోసరీస్ తక్కువ కాస్ట్లో ఎక్కడ దొరుకుతాయో అండ్ వాటి ప్రైజెస్ ఎలా ఉంటాయో మీకు చూపిస్తాను. మనం అయితే ఇంకా స్టార్ట్ అయిపోదాము. ఇంక ఇక్కడ మేము బైక్ మీద అయితే స్టార్ట్ అయిపోయాము. ఆ రోజు మేము నైట్ టైం బయలుదేరామండి. నైట్ వ్యూ బాగుంటుంది, మీరు కూడా ఒకసారి చూసేయండి. ఇప్పుడు మనం వచ్చింది అయితే ఇండియన్ గ్రోసరీ స్టోర్, అదే మోడర్న్ స్టోర్. ఇదైతే బ్రిక్ఫీల్డ్ లో ఉందండి. ఇక్కడ రెండు బ్రాంచెస్ ఉన్నాయి. ఇది వచ్చేసి ఫస్ట్ బ్రాంచ్, సెకండ్ బ్రాంచ్ వచ్చేసి మెయిన్ బ్రాంచ్ అండి. మనం వెళ్ళబోయే బ్రాంచ్ అది. మనం అయితే సెకండ్ బ్రాంచ్ కి స్టార్ట్ అయిపోతాం. ఇందాక మీరు చూసారు కదండి మెయిన్ రోడ్లో ఉన్న షాపు, అది చిన్న షాపు. ఇది మెయిన్ బ్రాంచ్, ఇది కొంచెం లోపలికి ఉంటుంది. ఇందాక చిన్న షాప్ ఏమో మెయిన్ రోడ్లో ఉంటుంది. ఈ మెయిన్ బ్రాంచ్ ఎంట్రన్స్ ఇదండి. బయట వెజిటేబుల్స్ ఉంటాయి, ఫ్రూట్స్ వెజిటేబుల్స్. లోపల గ్రోసరీస్ ఉంటాయి. మా హస్బెండ్ ఇక్కడ ఫ్రూట్స్ చూస్తున్నారు. ఇక్కడ ఉన్న వెజిటేబుల్స్ని ఒకసారి చూసేద్దామండి. ఇక్కడ ఉన్న మోస్ట్ ఆఫ్ ది ఐటమ్స్ని ఇండియా నుంచి ఇంపోర్ట్ చేస్తారు అండ్ ఫ్రెష్గా కూడా ఉంటాయి. మీరు ఇక్కడ చూసినట్లయితే మోస్ట్ ఆఫ్ ది పర్సన్స్ ఇండియన్సే కనిపిస్తారు మీకు. మొత్తం ఇండియన్సే ఉంటారు మ్యాక్సిమం. మనకి ఇండియాలో దొరికే అన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయండి. ప్రతిదీ ఇది దొరకదు అని ఏమి ఉండదు, ప్రతి ఐటెం దొరుకుతుంది ఇక్కడ. ఇండియాలో దొరికే ప్రతి ఐటెం మనకు దొరుకుతుందండి, తక్కువ ప్రైస్లోనే ఉంటుంది. ఈ ఇండియన్ గ్రోసరీ స్టోర్లో మన ఇండియన్ ఐటమ్స్ అన్నీ దొరుకుతాయండి. మీరు ఇక్కడ గమనించినట్లయితే ప్రతి ఐటెం పైన ఒక ప్రైస్ ట్యాగ్ ఉంది. ఇక్కడ మీరు చూసినట్లయితే కొన్ని కొన్ని ఐటమ్స్ టూ బాక్సెస్లో కనిపిస్తున్నాయి కదా. ఒక బాక్స్లో ఏమో క్వాలిటీవి, ఇంకొక బాక్స్లో ఏమో చీప్ క్వాలిటీలో ఉంటాయండి. మనం క్వాలిటీవి చూసి పిక్ చేసుకోవాలి. ఇక్కడ అన్ని రకాల పప్పు ధాన్యాలు ఉన్నాయి చూడండి. శనగగుండ్లు చూడండి, టూ బాక్సెస్లో ఉన్నాయి. ఒకటేమో క్వాలిటీవి, ఇంకొకటేమో క్వాలిటీ లెస్వి. ఇక్కడ వెయిట్ మిషన్ ఉంది కదా, ఆ వెయిట్ మిషన్ మీదే ప్రైస్ ట్యాగ్ కూడా వేసేస్తారు ఒకేసారి. ఇంక ఇక్కడ నాకు కావాల్సిన కొన్ని పప్పు ధాన్యాలు అయితే తీసుకున్నాను. ఒక వన్ మంత్ కి అలా సరిపోయేలాగా తీసుకున్నాను. ఎక్కువ తీసుకున్నా పురుగు పట్టేస్తాయి కదా, అందుకని కొన్ని తీసుకున్నాను. రీసెంట్ గా డిన్నర్ టైంలో చపాతీలు తినడం స్టార్ట్ చేశాము అని చెప్పేసి ఇంకా ఇక్కడ ఆశీర్వాద్ గోధుమ పిండి తీసుకుంటున్నాను. మనకి ఇక్కడ రైస్ గోధుమ పిండి దొరికినట్లు 2 కేజెస్ 5 కేజెస్ ఇలా ప్యాకెట్స్ ఉంటాయి కదా, అలాగా రైస్ కూడా 5 కేజెస్ 10 కేజెస్ అలా దొరుకుతాయి ఈ స్టోర్లో. ఇంకొక గుడ్ థింగ్ ఏంటంటే ఇక్కడ మీరు చూస్తున్నట్లుగా కేటగిరీ వైజ్గా బోర్డ్స్ పెట్టి ఆ కేటగిరీ రిలేటెడ్ ఐటమ్స్ అన్నీ ఒకే చోట పెడతారు. ఇలా పెట్టడం వల్ల మనకు కావాల్సిన ఐటమ్స్ని టైం వేస్ట్ అవ్వకుండా ఈజీగా పిక్ చేసుకోవచ్చు. మన ఇండియాతో కంపేర్ చేస్తే ఇక్కడ ఆయిల్ అయితే కాస్ట్లీ అనే చెప్పొచ్చు. మన ఇండియాలో దొరికే సన్ఫ్లవర్ రిఫైన్డ్ బ్రాండ్ కూడా ఇక్కడ దొరుకుతుంది. ఇక్కడ మీరు చూసినట్లయితే అన్ని రకాల ఆయిల్ బ్రాండ్స్ని చూడొచ్చు. ఇక్కడ ఒకసారి న్యూడిల్స్, మిల్క్ పౌడర్ కేటగిరీ ఐటమ్స్ని అయితే చూద్దాము. ఇక్కడ హార్లిక్స్, మ్యాగీలు, న్యూడిల్స్ ఇటువంటి రకాల ఐటమ్స్ని అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనం సోప్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ సంతూర్ సోప్స్ చాలా రేర్గా ఉంటుంది. మిగిలిన అన్ని బ్రాండ్స్ సోప్స్ అయితే దొరుకుతాయి. ఎగ్జాంపుల్ మెడిమిక్స్, సింతాల్, లైఫ్ బాయ్, పిఎస్ ఇలా అన్ని సోప్స్ దొరుకుతాయి. ఇక్కడ ఆర్గానిక్ ఐటమ్స్ కూడా దొరుకుతాయి. ఎందుకంటే మన ఇండియన్ స్టోర్ అంటే ఆర్గానిక్ ఐటమ్స్ ఉండాల్సిందే కదా. ఒకసారి ఆర్గానిక్ ఐటమ్స్ వైపు అయితే ఒక లుక్ వేయండి. ఇక్కడ డ్రై నట్స్, ఫ్రూట్స్ అండ్ రైస్ ఫ్లేక్స్ సెక్షన్ సపరేట్గా అయితే ఉంది. ఇది బిల్ కౌంటర్ బ్యాక్ సైడ్ అయితే ఉంటుంది. ఇప్పుడైతే అందరికీ ఫేవరెట్ అయిన కూల్ డ్రింక్స్ అండ్ ఫ్రోజన్ సెక్షన్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే అన్ని రకాల డ్రింక్స్ దొరుకుతాయి. నేనైతే మజా తీసుకున్నాను.
అండ్ ఇంకో థింగ్ కూడా చెప్పాలి, మిల్క్ అయితే ఓన్లీ కౌ మిల్కే ఉంటుంది, అందుకని మేము మోస్ట్లీ కర్డే ప్రిఫర్ చేస్తాము, బికాజ్ కౌ మిల్క్ బాడీకి హీట్ కాబట్టి. ఇక్కడైతే లోకల్ మసాలా సెక్షన్ కూడా ఉంది. జస్ట్ నేను చూస్తున్నా లోకల్ మసాలా ఎలా ఉంటుందా అని. మోస్ట్లీ నేను ఇండియన్ మసాలానే ప్రిఫర్ చేస్తాను. నెక్స్ట్ మన ఆడవాళ్ళందరి అందం కోసం మన ఫేవరెట్ అయిన కాస్మెటిక్ సెక్షన్కి అయితే వచ్చాము. ఇక్కడ నేను ఏమీ తీసుకోకపోయినా మీ మన కోసం ఏమేమి దొరుకుతాయో చూపించాలి అని ఈ వీడియో క్లిప్ని అయితే తీశాను. మీ ఫేవరెట్ కాస్మెటిక్ ఐటెం ఏంటో కింద కమెంట్ చేయండి, అలానే మా వీడియోని లైక్ చేయడం అయితే మర్చిపోకండి. మన గ్రోసరీ షాపింగ్ అయితే అయిపోయింది, ట్రాలీ బాస్కెట్ కూడా నిండిపోయింది. ఇట్స్ టైమ్ టు గో ఫర్ బిల్లింగ్. ఇక్కడ తెలుగు అమ్మాయి అయ్యి ఒక్కొక్క ఐటెం ఇస్తుంటే తమిళక్కైతే బిల్ వేస్తుంది. ఇది ఈరోజు గ్రోసరీ షాపింగ్ అయితే. ఇంతటితో ఈ వీడియోని ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, కమెంట్ చేయండి అండ్ షేర్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు మరి.